పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, నాస్తికోద్యమ నాయకులు గోరాగారు రచించిన మూఢనమ్మకాలు, నాస్తిక దృష్టి అనే పుస్తకం నుండి మనం కొన్ని మూఢనమ్మకాలు, వాటిలో దాగి ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు కాళ్లకు బంధాలు, ముసుగో బురకాయో వేసుకుని నడిచే స్త్రీలను చూస్తే మన కష్టాలకు కారణం స్ఫురిస్తుంది. వారికి కళ్ళు ఉన్నాయి, కానీ ముసుగుతో కళ్ళు కప్పుతున్నారు. కళ్ళు కనబడక దారిని తడుముకుంటారు. గుడ్డివానికి అసలు దృష్టే లేదు. వారికి ఒకటే విచారం, ఎలాగూ కళ్ళు లేవు కనుక గుడ్డివాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకుంటారు. తక్కిన ఇంద్రియాలు సామాన్యం కన్నా సూక్ష్మంగా పనిచేస్తాయి. గుడ్డితనం వల్ల వచ్చిన నష్టాన్ని ఇతర రీత్యా సమకూర్చుకుంటారు. కానీ ముసుగు వేసుకునేవారు గుడ్డివారు కారే అయినప్పటికీ ముసుగు వలన వారికి కళ్ళు ఉండి లాభం లేకున్నది. వీరికి గుడ్డివాడి సూక్ష్మ జ్ఞానమో లేదు, కళ్ళు ఉన్నవారి దృష్టి లేదు. రెండు విధాలా వీరు చెడిపోతారు. ఇట్లా అవకాశాలు ఉండి కూడా వాటిని ఒడిదుబాటు చేసుకోవడం మన సంఘాచారాల్లోని తెలివి తక్కుతనం. అందుచేతనే కోట్లాది కొలది జనం ఉండి కూడా తగినంత కృషి జరగడం లేదు. చాలా మానవ శక్తి వృధా పోతున్నది. సగాని సగం జనాభా ఉన్న స్త్రీలు సంఘాచారాల వల్ల వెనకబడి ఉన్నారు. కోట్ల కొలది ఉన్న హరిజనులు, నీగ్రోలు అణిగిపోయి ఉన్నారు. నాగరికత మొత్తం మీద ముందుకు సాగడం లేదు. సుడిగుండం వలె ఒక యుద్ధానికి మరొకటి దారితీస్తే గిరగిరా తిరుగుతున్నది. ప్రజానీకంలో అభివృద్ధి లేదు. ఈ చేదస్థాల వల్ల తమ కాళ్ళకే తాము బంధాలు తగిలించుకొని ఒకరి కాళ్ళకు ఒకరు అడ్డుపడి గందరగోళంలో తికమక పడుతున్నారు. ఊళ్ళో మంచినీళ్ళ బావులు ఉంటాయి. హరిజనులంటూ కొందరిని నీళ్లు తోడుకొనివ్వరు. ఊళ్ళో నీళ్లు వసతి లేకపోతే అందరికీ ఒకటే కష్టం. కానీ సౌకర్యం ఉండి కూడా మన చేదస్థాల వల్ల ఎలాగ అవస్థ పడతారో చూడండి. చెరువులకు మెట్లు ఉంటాయి. హరిజనులకు ఆ మెట్ల దగ్గర నీళ్లు ముంచుకొనివ్వరు. వారు దూరంగా పోయి అడ్డదిడ్డంగా ఉన్న గట్టు పక్కన బురదలో దిగి నీళ్లు ముంచుకోవాలి. ఎందుకు ఈ బాధ? ఇల్లు ఖాళీగా ఉంటాయి. హెచ్చు డబ్బిస్తామన్న కులతత్వాల మరో కులం వారికి అద్దెకివ్వరు. ఇక మతాల పేరిట చెలరేగే ద్వేషాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఈరోజు కూడా మతాల పేర వేరువేరు రెండు ప్రాంతాల్లోని హత్యాకాండలు వింటూనే ఉన్నాము. గ్రామాల్లో హరిజనులు పడే బాధలు చూస్తూనే ఉన్నాము. ఇక వ్యక్తిగతంగా కూడా శకునాల పేరిట, తిది వార నక్షత్రాల పేరిట మన కార్యకలాపాలకు మనమే అడ్డు పెట్టుకుంటున్నాము. ఆర్థిక అసమానతల మధ్య, ఆస్తి హక్కుల్లో ఎక్కువ తక్కువల మధ్య ప్రజానికం నలిగిపోతున్నారు. వాటిని తొలగించవలసిన అవసరం ఎలాగో ఉంది. వీటితో పాటు ఈ చేదస్థాలు కూడా సాంఘిక కలయికలకు, పట్టుదలతో కూడిన కృషికి అడ్డుపడుతున్నాయి. వీటన్నింటినీ ఒక్కసారి తుడిచిపెట్టగలిగేది నాస్తిక దృష్టే. అన్ని బంధాలను, అన్ని చేదస్థాలను, అన్ని అసమానతలను తెగనరకగల ఆత్మవిశ్వాసం, సంఘదృష్టి నాస్తిక దృక్పథం వలన కలుగుతాయి. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.